Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ స్క్రీన్ చించేశారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కొక్కటి తన అడ్డంకులను నరుక్కుంటూ వస్తున్నారు. ముందుగా విపక్ష నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. దీంతోనే చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఇక ఏపీలో సినీ గ్లామర్ ఎక్కువగా ఉంటుంది. సినీ హీరోల అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. ఎక్కువగా యువత సినీ హీరోల పట్ల ఆరాధనాభావంతో వ్యవహరిస్తూ ఉంటారు. వైసీపీకి తొలి నుంచి సినీ గ్లామర్ తక్కువే. జగన్ అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేకపోవడంతో సినీ పరిశ్రమ ఏనాడు జగన్కు అండగా నిలవలేదు. చిన్న చితక ఆర్టిస్టులు తప్ప పెద్ద హీరోలు ఎవరూ మద్దతు తెలపలేదు. భవిష్యత్తులో వారు తనకు అండగా ఉంటారన్న నమ్మకం కూడా జగన్కు లేదు. సినీ పరిశ్రమలో ఎక్కువ భాగం టీడీపీ వైపు ఉంది. ఇప్పుడు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్కు కూడా సినీ పరిశ్రమలో కొందరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. జగన్ వెంట ఎట్టి పరిస్థితుల్లో సినీ పరిశ్రమ వెంట నడిచే ప్రసక్తి లేదు. సినీ పరిశ్రమకు ఎన్ని రాయితీలు ఇచ్చినా జగన్కు రాజకీయంగా ప్రయోజనం లేదు. అందుకే జగన్ సినీ టికెట్ల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చారు. పారదర్శకత కోసం ఆన్లైన్లో సినిమా టికెట్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న నిర్ణయంతో టాలీవుడ్లో వణుకు మొదలైంది. నిజానికి సినీ పరిశ్రమలో వైట్ మనీ కంటే ఎక్కువగా బ్లాక్ మనీ ఫ్లోట్ అవుతుంది. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ నుంచి నిర్మాతల లాభాల వరకు అంతా గోప్యమే. పారదర్శకత ఉండదు. దీనికి తోడు ప్రేక్షకులకు ఉపయోగం కూడా ఏమీ లేదు. అత్యధిక ధరలకు టికెట్లను విక్రయించుకుని సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. దీనికి చెక్ పెట్టేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక కూడా కొన్ని పార్టీలకు ఆర్థికంగా అండగా ఉంటున్న సినీ పెద్దల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. జగన్ నిర్ణయాన్ని చూసి మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా దిగివచ్చి జగన్ను అభ్యర్థించుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో సినీ పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేని ముద్రగడ పద్మనాభం వంటి వారు కూడా హీరో హీరోయిన్ల ఖర్చులు రెమ్యునరేషన్లు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి జమ చేయాలని కోరడం విశేషం. మొత్తం మీద జగన్ సినీ పెద్దలను కట్టడి చేయకపోయినా జనాల్లో మాత్రం సినీ పరిశ్రమతో ప్రజలకు జరిగే నష్టాన్ని మాత్రం తీసుకెళ్లగలిగారు.